రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని మార్కండేయ దేవాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, టీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు మోర నిర్మల, మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి, మాజీ సర్పంచ్ కొడం సంధ్యారాణి శోభలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు నిన్న రోజు కొంచెం అనారోగ్యంగా సుస్థి కావడం జరిగింది. మరియు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈరోజు మార్కండేయ గుడిలో దేవుణ్ణి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు గిన్నె కొట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు అందరి కోసం ఆలోచించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరియు వారు మంచిగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వారు మంచిగుంటేనే మరి బడుగు బలహీన వర్గాల వారు అందరూ బాగుంటారు. కొంచెం వారు మంచిగా ఉండాలని మరియు మా రాష్ట్ర ప్రజల అందరూ ఆశీస్సులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండాలని. వారు ప్రవేశపెట్టే స్కీములు వలన మన రాష్ట్రంలో అందరూ ఆయనకు మంచి ఆశీస్సులు ఇస్తారని నేను కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, మన మహిళా ఆశీస్సులు అందరి తప్పకుండా ఉంటాయి. మరి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మన అక్క చెల్లెళ్ళు అందరి ఆశీస్సులు మన ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారికి అందియాలని. వారు మంచిగుంటే మనం మంచిగుంటాం కాబట్టి వారు ఏ స్కీమ్లు అయితే ప్రవేశపెడుతున్నారో అవి ఇంకా ముందు కూడా మన అందరి కోసం బాగు చేయాలని, వారు మంచిగుండాలని మేము కోరుకుంటున్నాం. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో పూజలు అభిషేకాలు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న గౌరవనీయులు పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు కాస్త ఆరోగ్యము బాగా లేకుండే వెంటనే మరి వారికి రెగ్యులర్గా చూసే డాక్టర్లను చెకప్ కోసము ఇంటికి రప్పించుకొని చేస్తే కొన్ని టెస్టులు చేయాలని నిన్న చెప్పడం జరిగింది. వారి డాక్టర్ల మేరకు ఆ టెస్టులు కూడా చేస్తే అన్నీ కూడా నార్మల్గా రావడం జరిగింది. ఆ దేవుడి దయ వల్ల అన్నీ నార్మల్గానే వచ్చినాయి. కాస్త రెస్ట్, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ మీటింగ్లో ఎక్కువ ఉండడం వల్ల, మాట్లాడడం వల్ల, ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువనే ఉంది కాబట్టి వారికి ఆ రెస్ట్ అనేది ఒక వారం రోజులు రెస్ట్ అయితే సరిపోతుంది అని డాక్టర్లు నిర్ధారించడం జరిగింది. మరి ఆ రెస్ట్ ఏదో మరి మనిషిలో స్టెమినా, ఆ ముఖ్యమంత్రి గారికి స్టెమినా రావాలని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పేరు మీద ఈరోజు మార్కండేయ టెంపుల్లో మీ మహిళలందరం మరి పూజ చేసి వారికి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మరి ముఖ్యమంత్రి గారు బాగుండాలని నిన్న నుండేళ్ళు కూడా మరి ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి బడుగు బలహీన ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే తరుణంలో వారు ఎంతో మంచి చేస్తున్న రోజులు ఇవి. ఇంకా మున్ముందు ఎన్నో చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ